ఈ బోయజ్ బోధించిన బోధే అపోస్తుల బోధ. ఎప్పుడుంది ఇది? బోయజ్ పొలంలో. మరి యేసు కొత్త నిబంధన సంఘంలో, కొత్త నిబంధన సంఘం పేరు ఏంటండి? దేవుడు అపోస్తుల కార్యం 20:28 వచ్చిందో, దేవుడు అంటే యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘం. కొత్త నిబంధన సంఘం కొన్ని పేర్లు, ఇంకేం పేర్లు? మనది పరలోక రాజ్యం. రాజ్యం భూమి మీద ఉంది, దీని ఆధిపత్యం పరలోకంలో ఉంది. ఇది భూమి మీద ఉన్న రాజ్యం, పరలోక రాజ్యం. ఇంకేం పేర్లు ఉన్నాయి? నేను ఆలస్యం చేసి మొదటి తిమోతి 3:15 పౌలు రాస్తాడు, 15 నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో. దేవుని మందిరం అంటే జీవము గల దేవుని సంఘం, ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. చర్చ్ అనే పదం, సంఘము అంటే ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ టు బి సపరేటెడ్, ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడి గుంపు పేరే సంఘం. ఇది కొత్త నిబంధన సంఘం. బోయజ్ బలం ఏంటి? బోయజ్ బలం మాదిరికరమైన సంఘం. అది వాళ్ళు బెత్లెహేం వారు. బోయజ్ బలంలో పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన ఒక వ్యక్తి యొక్క పరిపాలన కింద వాళ్ళు కొనసాగుతున్న వారు బోయజ్ పని వాళ్ళు. పాత నిబంధన సంఘం ఉంది, దాని పేరేంటి? అరణ్యంలో ఉన్న సంఘం. అపొస్తలుల కార్యం 7:38 ఉందన్నమాట, చూస్తారా? అపొస్తలుల కార్యం దేవదత్తును మన పితృతోను ఏ సంఘం అది? ద చర్చ్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యం అందున్న సంఘం. దీనికి ఇంకో పేరు ఉంది. ఎక్కడుంది? సంఖ్యాకాండం 16:3. కోరకు దాతన అభిరామును మాట్లాడుతూ మోషే అహరోనుకు విరోధంగా పోగయి ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు? యెహోవా సంఘం. ఈ సంఘం పేరేంటండి? పాత నిబంధన సంఘం పేరేంటి? యెహోవా సంఘం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఐగుప్తు నుండి బయటకు వచ్చింది. ఎలా బయటకు వచ్చింది? గొర్రెపిల్ల రక్తంలో విడిపించబడి బయటకు వచ్చింది. ఎలా వచ్చింది? ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. మారుమనసు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, మారుమనసు పొందారు, ఎర్ర సముద్రం దాటారు, బాప్తిసం పొందారు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు, ప్రత్యక్ష గుడారని నమూనాను పొందారు, ధర్మశాస్త్రం పొందారు. ఏ సంఘం ఇది? అరణ్యంలో ఉన్న సంఘం. ఇప్పుడు ఉన్నది ఏ సంఘం? కొత్త నిబంధన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది ఎలా బయటకు వచ్చింది? దేవుని కుమారుడైన యేసు పస్కా పశువుగా వధించబడి, గొర్రెపిల్లకు వధించబడి, ఆయన రక్తంలో విమోచించబడిన సంఘం ఇది. ప్రిన్సిపల్ ఇస్ సేమ్. వీరు కూడా బాప్తిస్ యొక్క అనుభవంలోంచి, యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణలోంచి, పునరుద్ధరణలోంచి ఐక్యవర్షపడి బయటకు వచ్చిన సంఘం ఇది కూడా. రూత్ ఎలా వచ్చింది? మోయాబు విడిచిపెట్టింది, మోయాబు నుంచి బయటకు వచ్చింది, యోర్దాను దగ్గరకు వచ్చింది. యోర్దాను దగ్గర తన పాపాలను ఒప్పుకుంది, కడుక్కుంది. యోర్దాను దేని గురించి మాట్లాడుతుంది? యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణల చేత ఐక్యపరచబడిన అనుభవం గురించి యోర్దాను మాట్లాడుతుంది. రూత్ కూడా అదే అనుభవం నుంచి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది, దేవుని సమాజంలోకి వచ్చింది. కదండి, అంటే ప్రిన్సిపల్ ఇస్ సేమ్. ప్రిన్సిపల్ ఎక్కడ మారలే. ఇప్పుడు అరణ్యంలో ఉన్న సంఘాలకు కూడా అపోస్తుల బోధ ఉంది. బోయజ్ బలంలో అపోస్తుల బోధ, బోయజ్ యొక్క బోధ, బోయజ్ బోధించిన బోధే అపోస్తుల బోధ. మరి కొత్త నిబంధన సంఘంలో యేసు వారు మత్తయి సువార్త 5:7, 6:7 ఈ అధ్యాయాలు ఏంటి? ఆత్మీయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ బోధ ఎవరిది? ఆయన బోధ. ఎవరైనా ఎవరి పత్రిక 3:1. ఇందువలన పరలోక సభలోని పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు అపోస్తలుడు, యేసు బోధించిన బోధే అపోస్తలుడు బోధ. నూతన నిబంధన సంఘానికి అపోస్తలుడు ఎవరు? యేసు వారే అపోస్తలుడు, ఆయన బోధించిన బోధే అపోస్తలు బోధ. బోయజ్ కులానికి బోధకుడు ఎవరు? బోయజే బోధించాడు, బోయజ్ బోధించిన బోధే అపోస్తలు బోధ. ఆత నిబంధన సంఘంలో కూడా
అందుకే నా కుమారి నా మాట వినము. ఇశ్రాయేలు వినము. ద్వితీయ దేశకాండం 4:5-6:8 వరకు దేవుడు బోధించిన బోధే మోషే ద్వారా మళ్ళీ తిరిగి రిపీట్ చేయించాడు. ఎక్కడ? మోయాబు మైదానంలో. అదంతా కూడా అపోస్తలుని బోధే. అక్కడ అపోస్తలుడు ఎవరైనా? తండ్రి అయినా దేవుడు. యెహోవా సంఘానికి ఆయనే బోధకుడు, ఆయనే అపోస్తలుడు. ఆయన బోధించిన బోధే అపోస్తల బోధ. బోయాజు కులంలో బోయాజు బోధించింది అపోస్తల బోధ. కొత్త నిబంధన సంఘంలో యేసుప్రభు వారు బోధించిన బోధే అపోస్తలుల బోధ. ఏం బోధించారు? వీళ్ళు బోధించిన దాంతో ఒకటే, పరిశుద్ధత. పరిశుద్ధత 4:5 ద్వితీయ దేశకాండం 4:5 దేవుని యొక్క దైవత్వం గురించి మాట్లాడాడు. 5:5 పరిశుద్ధ గుణమని మాట్లాడాడు. 6:5 ఆజ్ఞల గురించి మాట్లాడు. 6:5 పరిశుద్ధత గురించి మాట్లాడు. 7:5 దేవునికి ఉండాల్సిన నిబద్ధత గురించి మాట్లాడు. 8:5 కూడా ఆ నిబద్ధతను కొనసాగించాలని మాట్లాడు. ఈ విషయాలన్నీ కూడా అదిగే చూడండి. ఒక మాట చూద్దాం రండి. ద్వితీయ దేశకాండం 4:5 చూసుకుని ముగిస్తాను. మొదటి వచనం, కాబట్టి ఇశ్రాయేలులారా మీరు బ్రతికి మీ పితృ దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశంలోకి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలన విధులను కట్టలను నేను మీకు బోధించున్నాను, వినుడి. నా కుమారి నా మాట వినము. ఇక్కడ ఇంకేమన్నాడు? జాతికి ఇదంతా నేను చదివితే ఇవన్నీ వినడానికి వచ్చి రాశాడు. 5:5 మొదటి వచనం, మోషే ఇశ్రాయేల్ అందరూ పిలిపించి ఇట్లా, ఇశ్రాయేలారా నేను మీ వినికిడిలో నేను చెప్పుచున్నా కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడుచుకొని. 6:4 ఇశ్రాయేలు వినము. తర్వాత 7:12 మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎలా నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీ కృప చూపును. 9:9 ఇశ్రాయేలు వినము. ఈ మాటలను ఎవరు బోధించారు? నా కుమారి నా మాట వినము. ఇశ్రాయేలు వినము. ఈ బోధ అంతా ఎవరు బోధించారు? ఈ బోధకుడు ఎవరైనా? పాత నిబంధన సంఘంలో తండ్రి అయిన దేవుడే బోధకుడు, ఆయన బోధించిన బోధే అపోస్తల బోధ. కొత్త నిబంధన సంఘానికి కుమారుని దేవుడే బోధకుడు, ఆయన బోధించిన బోధే అపోస్తలుల బోధ. బోయేసుకులను బోయేసే బోధకుడు, ఆయన బోధించిన బోధే అపోస్తలుల బోధ. వచ్చే వారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనం సరైన క్రమంగా సంఘంలోకి వచ్చావా లేదా అనేది మనకు కొంత అర్థమవుతుందా లేదా? ఏమండి అది సామాన్యమైన దర్శనమా? మన సంఘం సామాన్యమైందా? కాదు. మన సంఘాన్ని గురించి నేను అనుకుంటాను, అది చదువుతుంటే ఒకసారి రోమాలు లెక్కబడుస్తాయి. ఏహెచ్కేలు 19:5 బహుశా మన ఇశ్రాయేల్ జాతి గురించి రాస్తూ నేను అంటే అది మన సంఘానికి ఖచ్చితంగా వర్తిస్తా మాట. ఏంటది? కుమార్ చదివి ముగిస్తాను రండి. ఏహెచ్కేలు 19:5 మొదటి వచనం, ఇశ్రాయేల్ అధిపతులను గూర్చి ప్రలాపవాక్యం ఎట్టిట్టూ ప్రకటింపు. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహము వంటిది. ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదల సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. నీ తల్లి అంటే ఇక్కడ నిన్ను కన్న సంఘము, నిన్ను పెంచుతున్న సంఘము అది ఎటువంటిది? కొదమ సింహం వంటిది, ఆడు సింహం వంటిది. అది ఏమో పెంచిందంటే కొదమ సింహాలు పెంచిందంట. ఈ స్థలంలో నిలబడి కొదమ సింహాలు నిలబడేవి ఒకప్పుడు. కొదమ సింహాలు నిలబడి ఉండే ఈ పుల్పిట్ మీద, మీకు తెలుసో తెలీదో, ఇప్పుడున్న ఏమనొస్తుందో తెలియదు, కానీ నేను చూసా కొదమ సింహాలు నిలబడి ఉండే. సామాన్యమైనవి కాదు అవి. ఎంత అవుతుందా? కొదమ సింహాలు పెంచింది తల్లి సంఘం. కొదమ సింహం మధ్య పండుకుందంట, కొదమ సింహం మధ్య తన పిల్లలు పెంచిందట. కొన్ని కొదమ సింహాలు వేటాడు నేర్చుకున్నాయి, కొన్ని శత్రువులు చిక్కాయట. ఐగుప్తులు చెప్తే ఒకటేమో
ఒక ఐగుప్తుని పట్టుకుపోయారట, ఒక పదవ సింహాన్ని, ఒక సింహాన్ని బబులోనీ పట్టుకుపోయారట. దయతో గమనించండి, ఈ పుల్పిట్ మీద నిలబడి మాట్లాడుతుంటే పదవ సింహాలు అది గర్జించినట్టే ఉండేది. పెద్ద పెద్ద దైవజనులు ఇక్కడి నుంచి నిలబడి మాట్లాడుతుండేవారు. చెట్టాటోడు మక్సి గారు, అగస్టిన్ గారు, దాసన్ గారు, తర్వాత ఇంటి పెద్దోళ్ళు ఉన్నారు, సిరి గారు ఏమండి లేరా, తర్వాత అమృతరాజు గారు, మార్టిన్ గారు, రాజశేన్ గారు, కోషి గారు. కోషి గారు సంవత్సరం 20-22 సంవత్సరం ఉంటాం. ఒకసారి యూత్ మీటింగ్ తీసుకున్నాడు, యూత్ మీటింగ్ మొత్తం కాలేజ్ తీసుకొచ్చిన మధ్యాహ్నం కూర్చున్నారు. ఆ దినం ఆయన ఇచ్చిన వర్తమానం నేను విని నాకు ఒళ్ళు షేక్ అయ్యి చెమటలు పట్టి, ఎవరి దేవుని కోసం నిలబడతారో తీర్మానం చేసుకోండి అని నిలబెడితే నేను కూడా నిలబడ్డాను. చిత్రం వణికిపోయిన దినాన ఆ వర్తమానం విని అట్లా ఎంతమందిలో షేక్ చేసినా దైవజనులు కొదవ సింహాలు అంటేవాడు ఇక్కడ పెంచబడ్డారు. నీ తల్లి ఎటువంటిది? ఆడు సింహం వంటిది. కొదవ సింహం మధ్య తన పిల్లలను పెంచాను. కొదవ సింహాలను పెంచిన సంఘం మంది సామాన్యం అలట పాట ఆశమాషి సంఘం అనుకునేవారు కాదు. ఈ సంఘం కొదవ సింహాలను పెంచింది. కొదవ సింహాలను పెంచి కొదవ సింహాలు సిద్ధం చేసి అనేక కొదవ సింహాలు తయారు చేసి లోకంలోకి పంపింది. సామాన్యమైంది కాదు ఈ సంఘం. ఇంకేం రాయబడింది? జాతి గమనించండి 19:10 నీకు క్షేమం కలిగి ఉండగా నీ తల్లి బలభరితమై తీగలతో నిండి ఉండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె ఉండెను. ఒకప్పుడు మన సంఘం ఎట్లా ఉంది? విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి. ఎవరు నోరు తెరిస్తే సువార్త, నోరు తెరిస్తే వాక్యం. ఒక చిన్న సంఘం 100 మంది ఉన్న సంఘం ఉందంటే 10 మంది వర్తమానికులు ఉండేవాళ్ళు. చిన్న సంఘం ఉందంటే చిన్న సంఘంలో 100 మంది ఉన్న సంఘంలో 10 మంది వర్తమానికులు ఉండేవాళ్ళు. ఇవాళ వెతుక్కోవాల్సింది భూతత్వం జల్లీలు పట్టాల్సి వచ్చింది. వర్తమానికులు మీరా 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 అని దేవుడించాల్సిన దరిద్ర పరిస్థితి వచ్చింది మనకి ఇవాళ. ఎందుకు? కారణం ఏంటి? ఒకప్పుడు పరిస్థితి నీ తల్లి బలభరితమై విస్తారమైన జలముల మీద నాటబడిన ద్రాక్షవల్లి వలె ఉండెను. శత్రువు ఏం చేశాడు? మనుషులు మైండ్ మార్చాడు. వాడు చేసే పని అదే. తర్వాత ఏం జరిగిందంట? భూపతులకు దండములైనట్టు గట్టి చువ్వలు దానికి కలిగి ఉండెను. తర్వాత మేఘం అంతగా పెరిగాను. మీరు ఎవరయ్యంటే నేను చెప్పాను దాన్ని చుట్టగాల్సిన ఆయన. నువ్వేపని నా చేత బైబిల్ చూసి నువ్వు ఎక్కడ పోతావని అడిగాడు. నేను ఎప్పుడైనా పోతాను అవునా అని చెప్పి తీసుకుపోయాడు. ఎప్పుడు అని అనగానే ఆయన కోపం వచ్చేసింది, తిట్టుకుంటూ పోయాడు. ఆయన ఎందుకు చెప్తున్నాడంటే అలాంటి శిబిరం పేరు పెడితే ఎత్తితే చాలు వణికేవాళ్ళు అందరూ. అంత ఆకాశం అంతగా అంటున్నంతగా దాని పేరు పెరిగింది, పక్కేతలు పెరిగినాయి. దాని ఘనమైన దాని గతం అంత ఘనమైంది, సామాన్యమైంది కాదు. ఇంకేముంది? బహు రౌద్రం చేత అది పెరిగిపోయబడినాయి. నేల మీద పడవేయబడిన తూర్పు గాలి విసిరగా దాని పండ్లు వాడింది, మరియు దాని గట్టి చూడ తెగి వాడిపోయి అగ్ని చేత కాల్చబడింది. ఇప్పుడు అది అరణ్యంలో మిక్కిని ఎండిపోయి నిర్జన స్థలంలో అది నాటబడి ఉన్నది. ఇప్పుడు పరిస్థితి ఇది. ఎవరు దీని కారకులు? నువ్వు నేనే. కూర్చున్న కొమ్మలు నరుక్కున్నా, నీడిచిన చెట్టు ఏం చేస్తున్నాం? నీడిచిన చెట్టును పాడు చేసుకుంటాం. ఇప్పుడు జలాలు లేవంట, నిర్జలాలు. ఒకప్పుడు పుష్కలమైన జలాల దగ్గర నాటబడిన ద్రాక్షవల్లి, గట్టి చువలు, భూపతుల చేతుల్లో ఉండే రాజధానం లాంటి చువ్వలు కలిగిన అంటే అంతటి దాదాన్ని సిద్ధం చేసి అలాంటి అధికారంతో వాక్యం ప్రకటించగలిగిన దైవజన సిద్ధం చేసిన ద్రాక్షవల్లిది. తర్వాత ఇప్పుడేముందంట, దానికి రాజధానంలో తగిన గట్టి చువ్వ ఒకటి విడవబడలేదు. ఇది ఏ ప్రలాప వాక్యము, ఇది ఏ ప్రలాపం కారణమని ఏంటి దీనికి అర్థం? ఒకప్పుడు పద్మసింహాలు తిరిగిన స్థలం ఇది.
పద్మసింహాలు సంచరించిన స్థలం ఇది. ఇవాళ వాళ్ళు వాళ్ళు లేరు, వాళ్ళు మనకు అప్పగించిపోయారు. నేను పరిశుద్ధత కాపాడాల్సిందే నేను అవునా కాదా? అవును. వాళ్ళు వెళ్ళిపోయారు, వాడి పని ముగించుకున్నాడు, వెళ్ళిపోయారు వాళ్ళ పని ముగించుకున్నాడు, నమ్మకంగా చేసుకున్నారు, వాళ్ళ యాత్ర ముగించుకున్నాడు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ చేతిలో నా చేతిలో ఉంది సంఘం. నేను పరిశుద్ధతను కాపాడాల్సింది నువ్వు నేను ఉన్నా కూర్చున్న పొమ్మన్నారు కొందామా, నీళ్ళు లేకుండా చేసుకుందామా, నీడను అనుభవిస్తూ దాని యొక్క క్షేమం కొరకు పాటు పడదామా, తీర్మానం చేసుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం.